హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పుష్ బటన్స్ గురించి తెలుసుకుందాం. ఈ పుష్ బటన్స్తో ఆర్డినోకి ప్రోగ్రామ్ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. దీనికి మనకు కావాల్సిన మేజర్ కాంపోనెంట్స్ వచ్చేసి ఆర్డినో, పుష్ బటన్ అండ్ 2 రెసిస్టర్స్, ఒకటి ఏమో 10K అండ్ ఒకటి 1K రెసిస్టర్ అండ్ సర్క్యూట్ని బేస్ చేయడానికి ఒక బ్రెడ్ బోర్డ్. ఇవి మనకు కావాల్సిన కాంపోనెంట్స్. ఇప్పుడు మనం ఈ పుష్ బటన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఈ పుష్ బటన్ జస్ట్ 2 కండిషన్స్ ఉంటాయి, ఒకటి పుష్ చేసినప్పుడు, రెండు పుష్ చేయకుండా ఉన్నప్పుడు. మనం పుష్ చేసినప్పుడు సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. మనం పుష్ చేయకుండా ఉన్నప్పుడు సర్క్యూట్ అనేది ఓపెన్ సర్క్యూట్లా ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది. ఈ పుష్ బటన్లో ఉన్న వాల్యూని, అంటే 0 and 1 వాల్యూస్ని ఈ పుష్ బటన్ ఇస్తుంది. అంటే ఇది డిజిటల్గా యూస్ చేస్తాం, సో దీన్ని మనం డిజిటల్ రీడ్ అనే కమాండ్ యూస్ చేసి మనం ప్రోగ్రామ్లో రీడ్ చేసుకుంటాం. డిజిటల్ రీడ్ అండ్ దీనికి రీడ్ పిన్ ఏదైతే అది, అంటే డిజిటల్ ఆర్డినో 0 to 13 డిజిటల్ పిన్స్ ఉన్నాయి కదా, అందులో ఏదో ఒక పిన్ని మనం రీడ్ చేసుకోవచ్చు. దీన్ని డిజిటల్ రీడ్, డిజిటల్ క్యాపిటల్ REED, డిజిటల్ రీడ్ అనే కమాండ్ యూస్ చేసుకుని దీంట్లో ఉన్న వాల్యూని రీడ్ చేసుకుంటాం. ఈ పుష్ బటన్లో మనకి రెండు కండిషన్స్ ఉంటాయి, ఒకటి పుల్ అప్ రెసిస్టర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి పుల్ డౌన్ రెసిస్టర్. ఈ పుల్ అప్ రెసిస్టర్లో మనం రెసిస్టర్ని 5 వోల్ట్స్కి, అంటే 10K రెసిస్టర్ తీసుకుంటే ఆ 10K రెసిస్టర్ని మనం 5 వోల్ట్స్ పవర్ సప్లైకి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఒక స్విచ్ని తీసుకుందాం, దానికి 2 టెర్మినల్స్ ఉంటాయి కాబట్టి 10K ఒక టెర్మినల్ని ఈ రౌండ్గా చుట్టూ సర్కిల్ వచ్చేసరికి పుష్ బటన్ యొక్క నాబ్, ఇంకో అనదర్ పిన్ వచ్చేసరికి గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. ఇక్కడ 10K పక్కన రీడ్ పిన్కి కనెక్ట్ చేస్తాం అన్నమాట. రీడ్ పిన్లో ఏదైనా అవ్వచ్చు, 0 to 13. ఈ కండిషన్లో మనం పుష్ బటన్ని స్విచ్ అనేది పుష్ చేయలేదు, సో సర్క్యూట్ అనేది క్లోజ్ అవ్వలేదు. వోల్టేజ్ డ్రాప్ అనేది రెసిస్టర్ ద్వారా ఏం అవ్వలేదు, గ్రౌండ్కి అవ్వలేదు కాబట్టి రీడ్ పిన్ వాల్యూ వచ్చేసరికి 1 రీడ్ చేసుకుంటుంది. అండ్ ఒకవేళ మనం పుష్ బటన్ని పుష్ చేసాం అనుకోండి, అంటే స్విచ్ అనేది షార్ట్ అయింది, స్విచ్ని పుష్ చేసాం, 10K రెసిస్టర్ 5 వోల్ట్స్ రీడ్ పిన్, ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోదు. సో డైరెక్ట్గా వోల్టేజ్ అనేది గ్రౌండ్ ద్వారా డ్రాప్ అయిపోతుంది, సో ఇక్కడ మనకి 0 రీడ్ చేసుకుంటాం. ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ దగ్గర మనం 1 రీడ్ చేసుకున్నాం. పుష్ ఒక స్విచ్ని పుష్ చేస్తే 0 రీడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి పుల్ డౌన్ రెసిస్టర్. పుల్ డౌన్ రెసిస్టర్లో కూడా ఇక్కడ మనం గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం అన్నమాట రెసిస్టర్ని, అలాగే రీడ్ పిన్ని కూడా గ్రౌండ్ దగ్గర నుండి రీడ్ చేసుకుంటాం, 5 వోల్ట్స్ ఇది రీడ్ పిన్. ఈ కండిషన్లో 0 to 13 ఏదైనా రీడ్ పిన్ ఏదైనా కావచ్చు, 0 to 13 పిన్స్లో డిజిటల్లో. ఇక్కడ మనకి స్విచ్ అనేది షార్ట్ అవ్వలేదు, సో వోల్టేజ్ అనేది రీడ్ పిన్కి వెళ్ళట్లేదు, సో ఇక్కడ రీడ్ 0 అనేది రీడ్ వాల్యూ. ఇప్పుడు మనం స్విచ్ని పుష్ చేసాం అనుకోండి, సర్క్యూట్ అనేది షార్ట్ అవుతుంది. అండ్ వోల్టేజ్ అనేది 5 వోల్ట్స్ అనేది రీడ్ పిన్కి డైరెక్ట్గా వెళ్తుంది, చూసారుగా వోల్టేజ్ అనేది డ్రాప్ అవ్వట్లేదు, సో డైరెక్ట్గా రీడ్ పిన్కి వెళ్తుంది 5 వోల్ట్స్. ఇక్కడ రీడ్ వాల్యూ వచ్చేసరికి 1. ఈ పుల్ అప్ అండ్ పుల్ డౌన్ రెసిస్టర్స్ ఒకటికి దానికి ఒకటి ఆపోజిట్గా ఉంటాయి. ఇక్కడ పుష్ బటన్ని మనం పుష్ చేయలేనప్పుడు పుల్ అప్లో 1 రీడ్ చేసుకున్నాం, పుల్ డౌన్లో 0 రీడ్ చేసుకున్నాం. ఇక్కడ పుష్ బటన్ పుష్ చేసినప్పుడు పుల్ అప్లో 0 రీడ్ చేసుకుంటున్నాం, పుల్ డౌన్లో
1 అండ్ రీడ్ చేసుకుంటాం. ఈ విధంగా పుల్ అప్ అండ్ పుల్ డౌన్ రెసిస్టర్స్ వర్క్ చేస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈ పుష్ బటన్స్ గురించి ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ పుష్ బటన్స్కి ఆర్డునో ప్రోగ్రామ్ యూజ్ చేసి ఎలా ప్రోగ్రామ్ రాయాలో తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.